విశ్వరూపం నీకు అర్థం కావాలంటే నిన్ను నువ్వు చూసుకోమన్నాడు రమణ మహర్షి. నిన్ను నువ్వు చూస్తే విశ్వాన్ని ఎలా చూడడమో నేర్చుకుంటావు. నిన్ను నీవే తెలుసుకోకపోతే విశ్వాన్ని ఎలా చూడాలో నీకు అర్థం కాదయ్యా. దానిలో తాత్విక చింతన మనకు అర్థం కాదు చాలామందికి. నిన్ను నువ్వే పరిశీలన చేసుకోలేకపోతే ప్రపంచాన్ని చూడడం ఎలా నేర్చుకుంటావు నువ్వు? ఉట్టికే ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎలా ఎక్కుతుంది? పంటకాలమనే దాటలేనివాడు మహానదిని ఎలా దాటగలడు? ఇంత మంచి మాట అండి. కాబట్టి విశ్వరూపం అన్నట్టుకు బదులు నీకు నువ్వే తెలుసుకో అన్నాడు రమణులు. నీకు నువ్వు తెలుసుకుంటే విశ్వరూపం ఏమిటో అర్థమవుతుంది. విశ్వమంతా ఆయన రూపమే అయి ఉన్నది అని తెలుసుకోవడమే విశ్వరూపం. ఇప్పుడు అర్థమైందండి. విశ్వమంతా ఆయనదే. ఏ అయినది? ఆయన అనేది కూడా తప్పే, ఆయనకి నామరూపాలు లేవు. విశ్వమంతా అదే. ఏదది? అందుకనే ఉపనిషత్తు వాక్యం తత్సత్. వాళ్ళు తెలివైన వాళ్ళ ఋషులు, వాళ్ళు చిక్కరు. ఆయనే అల్లా, తత్సత్. ఇంకా మాట్లాడావా? తత్వమసి. ఎంత మంచి తత్ అన్నారు. తత్ అంటే ఆడా కాదు మగా కాదు, తత్ అది. అదంటే స్వామి అదే. ఎంత మంచి వాక్యం తత్ అన్నారు. తత్ సత్, ఏదైతే ఉందే అదే ఉన్నది. అర్థమైందండి. ఎంత గంభీరమైన వచనమే తత్ సత్ అదే. కాబట్టి విశ్వరూపం అనగా మనం అంతా ఆయనే అనేది పొందాలి కాబట్టి ఆ సినిమాలు అలా చూపించారు. అది కాదు, మీరు మనం చూడాల్సింది. అది కాదు రమణులు చెప్తున్నది. విశ్వమంతా ఆయన రూపమే. చెట్లు స్వామి ఆయనవే, జంతువులు ఆయనే, పక్షులు ఆయనే, మనుషులు ఆయనే, నదులు ఆయనే, ఇంకా ఆయనది కాంతి ఏమీ లేదు. అంతా ఆయన రూపమే అని తెలుసుకోవడమే విశ్వరూపం. అంతేకాని భగవంతుడు నీ ఎదురుగా వచ్చి ఆకాశం నిలబడి ఇన్ని తలకాయలు పెట్టుకొని ఇన్ని చేతుల్లో పడి నేను చూడండి ఆయన అనడు. ఇది అసలు జ్ఞానం. ఇది తెలుసుకుంటే దేనికి అపకారం చేయలేవు. అందుకని విశ్వరూప దర్శనం చేసిన వాడు రమణులు కాబట్టి హెచ్ఎంఆర్ నేను లక్ష పత్రులతో బిల్వార్చన చేయాలనుకున్నప్పుడు లక్ష సార్లు నిన్ను గిచ్చుకోకపోయినావా అన్నాడు ఆయన. దాన్ని విశ్వరూపం అంటారు. దాన్ని అంటే చెట్టులో కూడా పరమాత్మే అయితే దాన్ని గిల్లి పెట్టడం ఏంటమ్మా? అది విశ్వరూపం. అందుకని ఈ ప్రపంచాన్ని దేవుని యొక్క ఆత్మగా చూడడం. చూసారా, ప్రపంచమే దేవుని ఆత్మమ్మ. నీది వెష్టి ఆత్మ, ఈ ప్రపంచం సమిష్టి ఆత్మ. సమిష్టి అంతా ఆయనే. భగవద్గీతలో దైవము నానా విషయములు, బహు జీవరాశులు, విశాల ప్రపంచం అంతయు తానే అని చెప్పి ఉన్నారు. దీన్ని మీరు చూడండి, భగవద్గీతలో ఆయన చెప్పిన, భగవాన్ చెప్తున్నది ఏదంటే 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 5వ శ్లోకం, పశ్యమే పార్థ రూపాన్ని శతశోత సహస్రశ సహస్రశ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృత కృతిని చ. అర్జునుడు చెప్తున్నాడు, భగవానుడు చెప్తున్నాడు అర్జునుడి. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు గల ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. అది నా రూపం. దేవకీనందనుడు, యశోదమ్మ పెంచిన కృష్ణుడుగా, కుంతి మేనత్తగా కలిగిన కృష్ణుడుగా చూడబాక నన్ను. నీకు ఆ బంధుత్వం ఉన్నదేమో అర్జున. నన్ను చూడాలంటే ఎలా? అసంఖ్యాకములైన అంటే అన్కౌంటబుల్, రెండు బహువిధములైన, ఎన్ని లెక్కలేనన్ని అన్ని విధాలు నాయే. పెక్కు వర్ణములు అన్ని రంగులు అన్ని వర్ణాలు నాయే. ఆకృతులు అన్ని షేపులు నాయే. పర్వతాలు కానించి నదులు కానించి
ఎన్నెన్ని ఆకృతులు ఉన్నాయో, నక్షత్రాలు కానించి గ్రహాలు కానించి అన్ని ఆకృతులు ఉన్నాయే, అన్ని వర్ణములు ఉన్నాయే, బహువిధములైనటువంటి విధానాలు పద్ధతులు ఉన్నాయే, అసంఖ్యాకములుగా ఉన్నవి నాయే, ఇవన్నీ కూడా నా రూపములే అని చూడుము. అర్థమైందేనా? ఇది విశ్వరూపం. అప్పుడు చూస్తే నేను నీకు అర్థమవుతాను అర్జున, అంతేగాని కృష్ణుడిగా చూడబా. కాబట్టి దాని అర్థం చేసుకోవడం ఎలాగా, దీని అర్థం ఎలా చేసుకుంటారు? రమణ భగవాన్ అడుగుతున్నాడు. ఇంత అసంఖ్యాకమైన, ఇన్ని బహువిధములైన, పెక్కు వర్ణములైన ఆ తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటావు అర్జున అని కృష్ణుడు అర్జునుడిని అడిగినట్లుగా రమణులు మనల్ని అడుగుతున్నాడు. ఎలాగంటే మీకు సింపుల్గా చెప్తున్నా, తన ఆత్మను తాను చూడగలదా? అది సింపుల్ అది. ఏనా చూడొచ్చు, చూసుకుంటే వాడికి అర్థమవుతుంది, అయితే చూడలేకపోతున్నాడు. కనబడడం లేదు కదా, తన ఆత్మను తనే చూడలేకుండా పోతున్నాడు కదా మానవుడు. అలా చూసినప్పుడు, కనబడినప్పుడు ఆత్మ లేదనచ్చా? ఏనా పరిశీలిస్తే చూడొచ్చు, కానీ మనం పైపైనే చూస్తున్నాం కాబట్టి చూడలేం. అలా కనబడకపోయినంతనే ఆత్మ లేదనచ్చా? అనకూడదు, ఆత్మ ఉండనే ఉంది, ఇందు యథార్థమే. కాబట్టి కనబడకపోయినప్పటికీ నేను ఆత్మ నాలో ఉందని నీకు ఎట్లా తెలుసుకున్నావో, చివరికి ఈ కనబడే బాహ్య ప్రపంచంలో అంతా కూడా పరమాత్మ యొక్క రూపమే అని తెలుసుకోవడమే విశ్వరూప సందర్శనం అని భగవాన్ మనకు చాలా చక్కగా విషయాన్ని చెప్పారు.